ఎలక్షన్ ఎందుకు వచ్చింది అంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు కానీ ఒక్క మాటలో చెప్పొచ్చు సాధారణంగా ఉప ఎన్నిక ఎప్పుడు వస్తది ఎమ్మెల్యే పైకి పోతే వస్తది మునుగోడులో ఎందుకు వచ్చింది ఎమ్మెల్యే అమ్ముడు పోతే వచ్చింది తప్ప ఇంకోటి ఏమీ లేదు నార్మల్ గానేమో పైకి పోతే ఎన్నిక వస్తది ఇక్కడ అమ్ముడు పోతే వచ్చింది ఎంత అమ్ముడు వేయండి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎంత వినవడతలేదు వినవడతలేదు 18000 కోట్ల కాంట్రాక్ట్ కు మునుగోడు ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర పెట్టి ఆయన అనుకుంటున్నది ఒకటే నేను 4 ఏళ్ళు కాన్స్టిట్యూన్సీని వట్టించుకోలే 4 ఏళ్ళు ఏ ఊరికి పోలే ఒక్క పని చేయలే కానీ నా కాడ వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మునుగోడు ప్రజలను ఒక్కొక్కలను నిలబెట్టి తులం బంగారం ఇచ్చైనా సరే కొంట అనే ధీమాతో ఈ ఎన్నిక మీ మీద రుద్దిండు ఇది ప్రజల మీద బలవంతంగా రుద్దబడ్డ ఎన్నిక తప్ప అనుకోకుండా వచ్చిన ఎన్నిక కానే కాదు మోడీ అహంకారం రాజగోపాల్ రెడ్డి అహంకారం కాంట్రాక్టర్ మదంతో వచ్చిన ఎన్నిక తప్ప ఇంకోటి కానే కాదు లేకపోతే ఎంత ధైర్యం 8 ఏళ్ళైంది నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిండు ఆ దేశానికి మాడబిడ్డలు ఇక్కడ ఉన్నారు దయచేసి ఆలోచించండి మోడీ అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర ఎంత 400 ఇయాల ఎంత 1200 మూడు రెట్లు పెరిగింది మరి ఎంత బలుపు అంటే నేను 1200 చేసినా మళ్ళా నాకే గుద్దుతారు నాకే ఓటేస్తారు పిచ్చోళ్ళు వీళ్ళంతా చైతన్యం లేదు వీళ్ళకు ఏం చేసుకుంటారో చూస్తా మనిషికింత వాడేస్తే నాకే ఓట్లు గుద్దుతారనే బలుపు మదం అహంకారం బుద్ధి చెప్పొద్దా మనం ఒకనాడు ఇదే దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లిగడ్డ ధర పెరిగితే కేంద్ర ప్రభుత్వమే పడిపోయింది మరి అలా ఒక్క ఉల్లిగడ్డ కాదు ఉప్పు పప్పు నూనె చింతపండు కారం అన్ని ధరలు పెరిగిపోయినాయి ఆకాశాన్ని అంటుతున్నాయి ఆలోచించండి ఒక్క మంచి పని చేసిందా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో పేదవాళ్ళకి ఎవరికన్నా ఒక్క లాభం జరిగిందా ఆలోచన చేయండి సిలిండర్ ధరలు మాత్రమే కాదు మా తమ్ముళ్ళు చెల్లెలు ఇక్కడ ఉన్నారు పెట్రోల్ ధర మోడీ వచ్చినాడు 70 రూపాయలు లీటర్ ఈ రోజు ఎంత పెట్రోల్ లీటర్ 110 మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కూరగాయల రేట్లు పెరిగాయా ఆర్టీసీ రేట్లు పెరిగాయా ఆర్టీసీ బస్సులు ఏం పోయాలి నీళ్లు పోయాన్నా గాలి పెట్టన్నా మళ్ళీ అందులో కూడా డీజిల్ పోయాలి కదా ఈ అన్నింటికి కారణం నరేంద్ర మోడీ ఇలా సామాన్యుడి బతుకు నాశనం చేసి సామాన్యుడిని తొక్కిపెట్టి పెద్ద పెద్ద సేట్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులకు వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళనేమో కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు సామాన్యులనేమో గోసపుచ్చుకుంటున్నాడు నరేంద్ర మోడీ ఎంత ధైర్యం కావాలి ఒక ఉప ఎన్నిక బలవంతంగా రుద్ది మునుగోడు మీద ఏం చేస్తారో చేసుకోండి నేను ఒక్క మంచి పని చేయకపోయినా పైసలు వారేసుకుంటా ఇక్కడ ఉన్నది ఓటర్లు కాదు ప్రజలు కాదు చైతన్యం కాదు వీళ్ళంతా మాంసపు ముద్దలు అంగడి సరుకు కొని పారేస్తా అనే ఒక ధీమాతోని అవసరమైతే ఇంటికి తులం బంగారం ఇస్తా అనే ధీమాతో ఇలా అహంకారంతో పోతా ఉన్నాడు ఆలోచించండి ఆగం కాకండి ఎవరో వచ్చి ఏదో చెప్పంగానే అయిపోదు ఇదే మునుగోడు నియోజకవర్గానికి 2009లో ఆనాడు ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అప్పటి స్పీకర్ గారితో వచ్చిన ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడును చూసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 2006-07లో ఈ ప్రాంతానికి వచ్చినారు వచ్చి ఏం చెప్పిండు ఆ రోజు మా ఆడబిడ్డలు భయపడకండి ఎన్నటికైనా తెలంగాణ వస్తుంది వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చే బాధ్యత నాది అన్నాడు ఇలా చేసి చూపెట్టిండా లేదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలు చెప్పాలా నీళ్ళు వస్తున్నాయా లేవా వస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి నేను ఒకటి అడుగుతున్నా నీళ్ళిచ్చుడు అంత అలకట్ పని అయితే ఇవాళ రేపు కూడా మాట్లాడతాడు ఆ ఏమున్నదా నీళ్ళిచ్చుడు అంటాడు మరి 67 ఏళ్ళు మాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎందుకు ఇయలే మంచి ఇల్లు ఎందుకు ఆడబిడ్డల గోస ఉంచుకున్నారు ఎందుకు కుండలు బిందెలెచ్చుకొని రోడ్డు చివరిదాకా పోయి పంచాయతీ పెట్టుకునే పరిస్థితి ఉండే ఆలోచించండి ఒక్క మంచినీళ్ళు మాత్రమే కాదు కరెంటు గోస మా నారాయణపూర్ రైతన్నలు ఆలోచించాలి కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండే ఇయ్యాలెట్లున్నది ఒకప్పుడు ఇదే నారాయణపూర్ ఊళ్ళే ఎవరన్నా మన చుట్టపోడో తెలిసిన ఆయన్నో చచ్చిపోతే ఏంది పరిస్థితి అన్నాడు బాయి కాడికోతున్నాం ఓ అర్ధగంట కరెంటు ఇరా నాయన అంత్యక్రియలు కోతున్నాం తానాలు చేసి ఇంటికి పోవాలి లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు రానియ్యరు అని చెప్పి ఆ రోజు బతిమలాడుకున్న రోజులు వాస్తవమా కాదా వాస్తవమా కాదా అన్నాడు మరి ఈరోజు ఉన్నదా గోస ఇవాళ రేపు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది నాకు అలా ట్విట్టర్లో పెడుతుంటారు మెసేజ్లు 10 నిమిషాలు కరెంటు వంగనే నాకు వస్తుంటాయి మెసేజ్లు
అన్నా 10 నిమిషాలు కరెంటు పోయింది గిదేనా బంగారు తెలంగాణ అని లొలివెడతారు. ఒకప్పుడేమో 10 గంటలు కరెంటు లేకపోతే అడిగినోడు లేడు. ఇలా 10 నిమిషాలు కరెంటు పోగానే బేజార్ 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 అవుతారు మనోళ్ళు. అందుకే అంటున్నా నేను కేసీఆర్ రాకముందు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి. కరెంటు బాగైంది, తాగునీరు బాగైంది, సాగునీరు కోసం మొత్తం మునుగోడుని సస్యశ్యామలం చేయడం కోసం శివన్నగూడెం రిజర్వాయర్, లక్ష్మణాపురం రిజర్వాయర్, ప్రభాకర్ అన్న చెప్పినట్టు రాచకొండ కూడా లిఫ్టులు పెట్టించే బాధ్యత బరాబర్ కేసీఆర్ చేస్తారు తప్ప ఇంకొంత కాదు. ఒక వర్గానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు. సత్యవతక్క చెప్తున్నది చెవుల అన్నా జర చెప్పు, మా గిరిజన సోదరులకు చెప్పు, 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచింది కేసీఆర్ అని యాద్ చేయి అని సత్యవతక్క చెప్తే నేనన్నా నువ్వే చేయక్క, నీ భాష నాకు రాదు, నువ్వేం మాట్లాడినా వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది, నువ్వే చెప్పక్క అని చెప్పిన అక్క చెప్తున్నది తాండాలు గ్రామ పంచాయతీలు కావాలన్న పోరాటం ఈ రోజు ఆ రోజుది కాదు. మునుగోడులో 62 తాండాలుండే, ఈరోజు అవి 21 గ్రామ పంచాయతీలు అయినాయి. మా గిరిజన బిడ్డలు మా తమ్ముళ్ళు, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలే మా ఓడే సర్పంచ్ ఉండాలన్నాడు అన్న మీ డిమాండ్ ఏదైతున్నదో దాన్ని నెరవేర్చింది కేసీఆర్ కాదా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం రాష్ట్రంలో 3146 తాండా పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? గిరిజన బిడ్డలు 21,000 మందిని వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నా పట్టించుకున్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి, ఆగం కాకండి. ఎవడో వచ్చి 4 పైసలు ఇయ్యంగానే, ఎవడో వచ్చి కింద మందు పోయంగానే ఆగమాగం అయిపోయి కింద మీద వాడి ఓట్లు వేసేద్దామా గుద్దేద్దామా? ఎక్కడ పోతాయి? ఏం జరుగుతుందంటే దబ్బన మందుకో డబ్బులకో లొంగిపోయి ఆ దుర్మార్గులకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే సిలిండర్ మళ్ళీ 4,000 అవుతుంది. అప్పుడు లాభో దిగో అంటే కూడా లాభమేం లేదు. ఇప్పుడు ఎవడైతే పెంచుతుండో, ఎవడైతే మనకు మన ఏళ్ళతోని మన కంటినే పొడిపించే కుట్ర చేస్తుండో వానికే ఓటేసి మళ్ళా ఇంకోదికేమో ఏం పెరగద్దు అంత మంచిగా ఉండాలి. కేసీఆర్ నువ్వు కొట్లాడు, జగదీష్ రెడ్డి నువ్వు కొట్లాడు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నువ్వు కొట్లాడు అంటే యాడికెళ్ళవుతుంది? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? నీ ఎర్ర చీర కట్టుకుని మా అక్కను అడుగురి అక్క, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే పాలు వస్తాయా? మరిగా ముళ్ళ చెట్టు పెట్టి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? మరి ఏ చెట్టు కేయాలి పని తీసుకోవాలి. ఇంకా 14 నెలలు మన ప్రభుత్వమే ఉంది. మీ దయతో కేసీఆర్ గారి నాయకత్వంలో మునుగోడును బ్రహ్మాండంగా చేసుకుందాం, మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నాను నేను చెప్పిన ఒక్క మాట నేను యాద్ చేస్తున్నా మీకు. నారాయణపురంలో ఉండే రైతన్నలు కానీ, నారాయణపురంలో ఉండే నేతన్న కానీ, నారాయణపురంలో ఉండే గీత కార్మికుడు కానీ, నారాయణపురంలో ఉండే మత్స్యకార సోదరులు కానీ యాద్ చేసుకోండి. అదేదో సినిమాలో ఒక పాట ఉన్నది మొన్న మధ్యన, ఆ సినిమా వచ్చింది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అని పాట. మా తమ్ముళ్ళకి తెలియదు ఆ పాట, సినిమాలు చూస్తలేరా? చూస్తలేరా? రంగస్థలం అని సినిమా చూసిరా అందరు? బాగుందా? ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, ఇవాళ నారాయణపురంలో ఉండే మక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తేల్చుకోండి ఏ గట్టు మీద ఉంటారో. ఈ గట్టు మీదనేమో సిలిండర్ను 400కెళ్ళి 1200 చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ గట్టు మీదనేమో పేదింటి ఆడబిడ్డలు లగ్గం చేస్తున్న 100,000 రూపాయలు ఇచ్చి పేదింటి ఆడబిడ్డలను కడుపులో పెట్టుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టులో మేము నరేంద్ర మోడీ పెట్రోల్ 70 నుంచి 120 రూపాయలు చేసిన నరేంద్ర మోడీ ఉన్నాడు. అన్ని వస్తువుల ధరలు పెంచిన నరేంద్ర మోడీ ఇటున్నాడు. ఆ గట్టు మీదనేమో 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ ఉన్నాడు. ఈ గట్టు మీదనేమో చేనేత కార్మికుల మీద 5% జిఎస్టీ వేసి చేనేతకు మరణ శాసనం రాసిన నరేంద్ర మోడీ ఇడిదిక్కున్నాడు. ఆ గట్టు మీదనేమో నేతన్నను కడుపులో పెట్టుకొని ఈరోజు నేతన్నకు చేయూత చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలు తెచ్చిన కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు. ఈ గట్టునేమో బేకారుగాళ్ళు ఉన్నారు. బేకార్ అంటే మీరు కాదు, బీజేపీలు. ఈ గట్టునేమో బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు బేకారుగాళ్ళు ఉన్నారు. ఆ గట్టునేమో కారు గుర్తు మీద కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఎవరు కావాలో ఆలోచించుకోండి, ఆగం కాకండి. ఎలక్షన్ రాగానే మందు పోయంగానే మటన్ పెట్టంగానే 4 పైసలు ఇయ్యంగానే గందరగోళం కావద్దు. ఎవల వల్ల మన బతుకులు బాగుపడతాయి? ఎవరు పెద్దోళ్ళ కోసం ఉన్నారు, ఎవరు పేదోళ్ళ కోసం ఉన్నారు? నరేంద్ర మోడీ అంటున్నాడు పెద్ద పెద్ద సేట్లకు, పెద్ద పెద్ద కార్పొరేట్ అధిపతులకు 11.5 లక్షల కోట్లు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ. కానీ కేసీఆర్ గారు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అంటే అది మంచిది కాదు, మీటర్లు పెట్టి రైతులు ఎంత దుర్వినియోగం చేస్తుండ్రో చూడు అని నరేంద్ర మోడీ అంటున్నాడు.
మరి రైతు బంధు కావాలా రా బంధు కావాలా నా ఆలోచన చేయండి మా రైతన్నలారా. నేత బంధు కావాలా నేతన్నకు మిత్రగా ఉన్న కేసీఆర్ కావాలనా నేతన్నను చిదిమేస్తున్న నరేంద్ర మోడీ కావాలనా? ఆడబిడ్డలు ముఖ్యంగా ఆలోచించాలా మీరు? ఇక్కడ మంచినీళ్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, ఇవన్నీ తెచ్చింది కేసీఆర్ కాదా? సిలిండర్ ధరలు పెంచింది నరేంద్ర మోడీ కాదా? అయినా వాళ్ళకే ఓట్లేద్దామా? ఇక్కడ పోరాటం జరుగుతున్నది రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి కాదు, రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి కానే కాదు. ఈ పోరాటం జరుగుతున్నది రెండు భావజాలాల మధ్యన, రెండు పార్టీల మధ్యన తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, దయచేసి మీకు చెప్పేది, 18,000 కోట్లకు అమ్ముడుపోయినోడు పైసలు బాగున్నాయి కాబట్టి ఇంటింటికి తులం బంగారం ఇచ్చినా ఇస్తాడు, ఇచ్చిండా ఇస్తాడు అట్నా, రేపెల్లుండి వస్తుందేమో. రాకపోతే వచ్చినప్పుడు అడుగురు కొడుకా నువ్వు ఒక్కనివే తింటావా ఏం సంగతి? మరి మోడీ సాబ్ చెప్పిండు ఏమన్నాడు మోడీ సాబ్ 2014లో, మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్ష దేతా అన్నాడా? పడే 15 లక్ష ఎవరికన్నా పడే? తమ్మి ఎందుకు 15 లక్ బ్లూ టీ షర్ట్ పడే 15 లక్ పడలే, ఏడవైనా తెలుసా మొత్తం నల్గొండ 15 లక్ అంతా ఏడికిపోయినా ఎరికేనా? నల్గొండ మొత్తం, నల్గొండ జిల్లా 15 లక్ ఎవరి అకౌంట్ లో పడ్డాయి? ఎవరి అకౌంట్? మరి బరాబర్ అడిగి తీసుకున్నా వద్దా? మోడీ గారు తప్పు బటన్ ఉత్తిండట, మొత్తం పైసలు ఆయన అకౌంట్ లో పడ్డాయట. మరి బరాబర్ తులం బంగారం ఇచ్చినా తీసుకోండి, జోర్దార్గా తీసుకోండి. దబ్బన ఇమానం ప్రమాణం అని చెప్పిచ్చిర అనుకో, తుతు అక్కడ ప్రమాణం చేయరు, ఏం కాదు, ఏం ఫరక్ పడదు. అన్ని దొంగ పైసలు, గుజరాత్ తోడు పంపిన పైసలు దొంగల పైసలు కాబట్టి బరాబర్ తీసుకోండి. కానీ గరీబోళ్ళ పార్టీ కారు గుర్తు పార్టీ, గరీబోళ్ళ నాయకుడు కేసీఆర్ గారికి ఓటు వేయండి, బ్రహ్మాండంగా గెలిపియండి. ఇవాళ ఆఖరి రోజు ప్రచారానికి, అందుకే నేను ఎక్కువ తక్కువ చెప్పకుండా పొరపాటున బీజేపీకి ఓటేస్తే కూరగాయల రేట్ల నుంచి మొదలు పెడితే, సిలిండర్ రేట్ల నుంచి మొదలు పెడితే, డీజిల్ పెట్రోల్ రేట్ల నుంచి మొదలు పెడితే ఆకాశాన్ని అంటుతాయి. తర్వాత బాధపడి లాభం లేదు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఓటుతోనే సమాధానం చెప్పి 3 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.